الحمد لله والصلاة والسلام على رسول الله ప్రియమైన శకులారా మీ అందరికి నా ఇస్లామీ అభివాదం అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతు నేటి మన అంశం మనిషిని మహామనీషిగా మలిచే మహితోక్తులు అల్లాహ్ సుబ్హానహు తాలా ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతాని రజీమ్, బిస్మిల్లాహి రహ్మాని రహీమ్, ఖద్ అఫ్లహ మన్ జక్కాహ వ ఖద్ ఖాబ మన్ దస్సాహ. ఎవరైతే తన ఆత్మను పరిశుద్ధపరుచుకున్నాడు అతను సఫలీకృతుడయ్యాడు. మరెవరైతే తన అంతరాత్మ ఘోషను, ఆత్మ సాక్షిని అణచివేశాడో అతను విఫలుడయ్యాడు. ప్రేవీక్షకులారా, నీటిలో మనం చేసేది స్నానం, మనలో మనం మునిగి చేసేది ధ్యానం. నీటి మడుగులో ఈత కొట్టడం ఎంత సులభమో మనసనే మడుగులో ఈదగలగడం ఆ అగాధాన్ని దాటగలగడం ఆ సముద్రాన్ని ఈదగలగడం అంత తేలికైన విషయం కాదు. ఎవరైతే ధ్యానం కుదరడం లేదని, సాధ్యం కావడం లేదని అంటారో వారి ఉపమానం మనస్సనే మడుగు గట్టున నిలబడి చూసేవారిదే తప్ప అందులో మునిగి ఈది గట్టుకు చేరే వారిది కాదు. నీటి స్నానము కోసం నీళ్ల మడుగులో ఈత కొట్టడానికి పెద్దగా సాధన అవసరం ఏమీ ఉండదు. అయితే మనసనే మడుగులో మనిషి మునగగలగడం, ఈదగలగడం, గట్టుకు చేరుకోవడం అనేది కేవలం సాధన ద్వారా మాత్రమే సాధ్యం. కాబట్టి దేహ అవసరాల్ని తీర్చుకునే నిమిత్తం
మనం ఎంతలానైతే పరిశ్రమిస్తామో ఎంతగానైతే శ్రద్ధ అనేది వహిస్తామో దానికన్నా ఎక్కువ అవసరం అనేది మనసు అవసరాల్ని తీర్చడం మనసుని జయించగలగడం ప్రవీక్షకులార్ ఒక గ్లాసులో నీళ్లు ఉన్నాయి అయితే అవి కలుషితమైనవి అందులో స్వచ్ఛమైన నీరు మనం తాగాలి అంటే అత్తహ్లియా సుమ్మ తహ్లియా అన్న ఈ సూత్రాన్ని అనుసరిస్తూ ముందుగా ఆ కలుషిత నీళ్ళని పారేయాలి ఆ పాత్రను గ్లాస్ను బాగా శుభ్రపరచాలి ఆ తర్వాత స్వచ్ఛమైన నీళ్లు అందులో మనం పోసుకోవాలి అలా కాకుండా ఆ గబ్బు నీళ్లను అలానే పెట్టి ఆ కలుషిత యొక్క జలాన్ని అలానే ఉంచి మనం పైనుంచి బిందెల కొలది నీళ్లు కుమ్మరించిన అది స్వచ్ఛమైన నీరుగా మారదు ఎక్కడో చోట ఆ కలుషితం అనేది ఉండనే ఉంటుంది అలానే మనసనే ఆత్మ అనే ఈ పాత్రలో సైతం కోరికర కర్రీ మబ్బులు దీన్ని కమ్మేసి ఉంటాయి వెకిలి ఆలోచనలతోటి ఆశా దురాశలతోటి పాపభూయిష్టమైన ఆలోచనలతోటి ఈ పాత్ర కలుషితమై ఉంటుంది ఈ ఆలోచనల్ని ఈ ప్రేరణల్ని ఇస్తిగ్ఫార్ ద్వారా మనం ప్రక్షాళించుకున్నట్లయితే ధ్యానం అనేది తనంతట తానుగా వచ్చి మనసులో చేరుతుంది మన నాలుక నిత్యం అల్లాహ్ నామ స్మరణతో నానడం మొదలవుతుంది గుండెలోని యొక్క గుబుళ్ళన్నిటినీ దూరం చేసి ఆత్మకు ప్రశాంతతను ప్రసాదిస్తుంది పరమోన్నత ప్రభు అయిన అల్లాహ్ సుబ్హానహు తాలా తరపు నుండి ఆనక మనకు పిలుపు వస్తుంది యా అయ్యతుహన్ నఫ్సుల్ ముత్మఇన్నా ఇర్జిఈ ఇలా రబ్బికి రాదియతం మర్దియ ఫద్ఖులీ ఫీ ఇబాది వద్ఖులీ జన్నతి ఓ నెమ్మదించిన మనస పద నీ ప్రభు వైపునకు నా ప్రియతమ దాసుల జాబితాలో చేరి నా స్వర్గంలో ప్రవేశించు అన్న పిలుపు అల్లాహ్ సుబ్హానహు తాలా తరపు నుంచి మనం అందుకోవాలి అంటే ప్రస్తుతం మనమున్న మామూలు మనిషి స్థాయిని మించి మహామనిషి దిశగా మనం అనేది అడుగులు వెయ్యాలి అలా అడుగు వేసే క్రమంలో మనకు పనికొచ్చే మహితోక్తులు ప్రియ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోలెడన్ని చెప్పి వెళ్ళారు కనుక అలాంటి కొన్ని మహితోక్తుల్ని మనం నెమరు వేసుకుంటూ ముందుకు సాగుతాం ప్రియ వీక్షకుల్లారా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట మనిషిలో వినయం ఉండాలి విర్రవీగే గుణం ఉండకూడదు ఎదిగే కొద్ది మనం ఒదిగి ఉండాలి కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట
من تواضع لله رفعه الله. ఎవరైతే అల్లాహ్ సుబ్హానహు తాలా ప్రసన్నతను కోరుతూ వినయాన్ని ఆశ్రయిస్తారో అల్లాహ్ సుబ్హానహు తాలా వారిలో చోటు చేసుకున్న ఆ వినయాన్ని బట్టి వారికి ఉన్నత స్థాయిని అల్లాహ్ ప్రసాదిస్తారు. అంతే పెద్ద స్థాయికి వారిని తీసుకెళ్తారు. నీళ్లల్లో వినయ గుణం ఉంటుంది గనక చెట్టు ఏరులో ఇంకిన ఆ నీరు కొమ్మ అంచున ఉన్న ఆకుపై పువ్వుపై పిందెపై అది మెరుస్తుంది. అంటే అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ స్థాయి దానికి ప్రసాదిస్తుంది. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట వఖ్ఫిద్ జనాహక లిల్ ముమినీన్. అల్లాహ్ సుబ్హానహు తాలా ఆదేశపు కూడా విశ్వాసుల కోసం మీ రెక్కలను మీ భుజాలను మీరు వంచండి. అంటే మీలో మృదుత్వం అనేది చోటు చేసుకోవాలి, మీలో వినయం అనేది చోటు చేసుకోవాలి. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట మా నఖసత్ సదకతున్ మిమ్మాలిం, సంపద నుండి సదకా ఇవ్వడం మూలంగా ఆ సంపద తరగడం అనేది జరగదు. అలాగే వమా జాదల్లాహు అబదన్, అల్లాహ్ సుబ్హానహు వతాలా ఒక దాసుడు ఒక వ్యక్తిని మన్నించాడు అంటే క్షమించాడు అంటే అతని ఖ్యాతిని అల్లాహ్ సుబ్హానహు తాలా మరింత ఎత్తుకి తీసుకెళ్తాడు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు. కనుక వినయం కలిగి ఉండడం అంటే మనల్ని మనం అనేది చులకన చేసుకోవడము కాదు, అలాగే మనల్ని మనం తక్కువ చేసుకోవడం కాదు. నిజంగా అల్లాహ్ సుబ్హానహు తాలా మనలోని వినయాన్ని బట్టి మనకు గొప్ప ఖ్యాతిని గొప్ప కీర్తిని ప్రసాదిస్తాడు అన్న విషయాన్ని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇక్కడ సెలవిచ్చారు. అయితే అతి వినయం ధూర్త లక్షణం అన్నట్టుగా మనం మనబోటి మానవుల యొక్క ముందర అతి వినయాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట పశుపక్షాదుల విషయంలో వాటి హక్కుల్ని కూడా ఎరిగి వాటికి ఇవ్వాల్సిన యొక్క మర్యాదను గౌరవాన్ని ఇవ్వాలి అని. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట అనస్ రజియల్లాహు తాలా అని ఉల్లేఖిస్తున్నారు, నహా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అన్ తుస్బర్ అల్ బహాయిం. ఆయన కొందరు వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు వారు ఒక కోడిని వేలాడదీసి దాన్ని లక్ష్యంగా చేసి గురిపెట్టి బాణాలు విసురుతున్నారు. సజీవంగా ఉన్న కోడిని వేలాడదీసి వారు బాణాలు విసురుతున్నారు. అది గమనించిన హజరత్ అనస్ రజియల్లాహు అన్హు గారు వారిని మందలిస్తూ ఏం చేస్తున్నారు మీరు, ఈ మీ మూగజీవిని ఎందుకు హింసిస్తున్నారు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పశుపక్షాదుల విషయంలో వాటిని గురిగా చేసి లక్ష్యంగా చేసి బాణాలు విసరడాన్ని ఆయన వారించారు హెచ్చరించారు అన్నక విషయాన్ని ఆ సందర్భంగా చెప్పి ఆ యొక్క నిర్మానుష్య యొక్క చర్య నుండి వారిని ఆపడం అనేది చేశారు. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట మన్ మస్సల బిదీ రూహిన్ సుమ్మ లం యతుబ్,
ప్రాణంతో ఉన్నాక ఒక పక్షిని గాని ఒక జంతువుని గాని సజీవంగా ఉన్నప్పుడే ఎవరైతే ముస్లా అంటే దాని శరీరానికి సంబంధించిన ఏదో ఒక భాగాన్ని కోయడం అది తోక కావచ్చు చెవి కావచ్చు లేదంటే ఇతరత్ర భాగం కావచ్చు ఎవరైతే ఒక ప్రాణిని సజీవంగా ఉంచి దాని శరీరంలోని ఏదేని ఒక భాగాన్ని వారు కోస్తారో ఆ తర్వాత తౌబా చేయకుండా వారు మరణించినట్లయితే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారన్నారు రేపు ప్రళయదినాన అల్లాహ్ సుబ్హానహు వ తాలా అతని శరీరం నుండి కూడా అదే అవయవాన్ని అలానే కోయడం జరుగుతుంది. అలాగే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోళ్ల పందాల్లాంటివి ఒక జంతువు వేరే జంతువుని హాని తలపెట్టే వంటి యొక్క క్రీడల్లాంటి వాటిని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తీవ్రంగా ఖండించారు. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చిన మాట నహా రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అని తహరీషి బైనల్ బహాయిం పశుపక్షాదుల మధ్య పోటీ పెట్టి ఒక పశువుని మరో పశువు మీదకి ఉసిగొల్పడం ఒక పశువు మరో పశువుని సంపేలా చెయ్యడం ఈ యొక్క పైశాచిక క్రీడ ఏదైతే ఉందో దీన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారించారు. కనుక అభిమాన సోదరులారా ప్రాణం చీమదైనా సరే ప్రాణం పక్షిదైనా సరే పశువుదైనా సరే పవిత్రమైనది గౌరవించదగినది. కనుక అలాంటి యొక్క ఏ ఒక్క ప్రాణి యొక్క ప్రాణాన్ని సరదా కోసమో లేదంటే ఇలా వినోదం కోసమో బలిగొనే యొక్క అనుమతి అల్లాహ్ సుబ్హానహు వతాలా ఏ ఒక్కరికి ఇవ్వలేదు అన్న ఒక విషయాన్ని ఈ సందర్భంగా మనం గమనించాలి. అంతేకాదు అభిమాన సోదరులారా ఇదే సందర్భంగా మన మన ప్రాంతాల్లో కోళ్ల పందాలు కావచ్చు అలాగే పశువుల్ని తరిమి సతాయిస్తూ ఆడే ఒక ఆట అది ప్రాంతాన్ని బట్టి పేరు మార్చుకున్న అది కావచ్చు. ఇవన్నీ ఇస్లాంలో నిషిద్ధం. కనుక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక సహచరుడు కొన్ని పక్షి పిల్లల్ని తీసుకువచ్చారు రుమాలులో. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన్ను ఉద్దేశించి అయ్యా ఏమిటిది అంటే ఉదయ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం నేను వస్తుండగా దారిలో ఇవి నాకు తారసపడ్డాయి నేను ఈ యొక్క పక్షి పిల్లలను తీసుకునేటప్పుడు ఆ పక్షి తల్లి తన పిల్లల కోసం రెక్కలు కొట్టి తన బాధను అది వ్యక్తపరిచింది అయినప్పటికీ నేను వీటిని పట్టుకొచ్చేశాను. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆ సహాబిని మందలిస్తూ నువ్వు అలా చెయ్యడం సబబు కాదు వెళ్ళు ఎక్కడి నుంచి అయితే ఆ పిల్లల్ని వాటి తల్లి నుండి నువ్వు దూరం చేశావో తీసుకెళ్ళి అక్కడే ఆ పిల్లల్ని తిరిగి పెట్టేసిరా అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆదేశించారు. అలాగే చీమల ఒక దండుని ఒక గొప్ప వ్యక్తి కాల్చిన కారణంగా అల్లాహ్ సుబ్హానహు వతాలా ఆ గొప్ప వ్యక్తిని మందలించాడు అన్న ఒక విషయాన్ని కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేయడం జరిగింది. కనుక అభిమాన సోదరులారా ప్రాణమున్న ఏ జంతువునైనా సరే పామైనా సరే లేదంటే చీమైనా సరే దేన్ని నిప్పుతో అనేది
శిక్షించే అధికారం అనుమతి ఇస్లాం ఇవ్వదు. కనుక పశుపక్షాదులకు కూడా హక్కులు ఉంటాయి, ఆ హక్కుల్ని నెరవేర్చాలి అన్యదా అల్లా సుబ్హానహు తాలా ఖచ్చితంగా దానికి బదులుగా వారిని శిక్షిస్తాడు అన్న యొక్క హెచ్చరిక కూడా చేసిన యొక్క మహోన్నత శీల శిఖరం ఎవరంటే ఆయనే ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సెలవిచ్చిన మాట, వ్యభిచారినైన ఒక స్త్రీ దాహంతో ఉన్న ఒక కుక్కను చూసి దయ కలిగి తన పాదరక్షలతోటి, చర్మంతో చేయబడి ఆ పాదరక్షలతోటి నీళ్లు తోడి తాపించిన కారణంగా, ఆ కుక్క దాహాన్ని తీర్చిన కారణంగా అల్లా సుబ్హానహు తాలా సంతోషించి ఆ స్త్రీ పాపాలన్నిటినీ మన్నించి స్వర్గంలో ప్రవేశింపజేశాడు. మరొక స్త్రీ పిల్లిని బంధించి ఉంచిన కారణంగా, తినడానికి తాను కూడా ఏది పెట్టేది కాదు, అలాగే అది వెళ్ళి బయటికి ఏదైనా తిని వచ్చే నిమిత్తం అనేది వదిలేది కూడా కాదు, అలా హింసించి చంపిన కారణంగా అల్లా సుబ్హానహు తాలా ఆ స్త్రీని నరకం పాలు చేశాడు అని ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, అంటే శిక్షించాడు అలా. మరి పశుపక్షాదుల విషయంలో దయ కలిగిన కారణంగా అల్లా సుబ్హానహు తాలా కారుణ్యం అనేది మనల్ని కప్పుకుంటుంది, అంటే మన సాటి ప్రజల ఎడల దయాభావం కలిగి ఉంటే, వారి ఆకలిని తీరిస్తే, వారి దాహాన్ని తీరిస్తే, వారికి కనీస అవసరాలైన కూడు గూడు గుడ్డను గనక మనం గనక అందిస్తే అల్లా సుబ్హానహు తాలా ఎంత ఆనందిస్తాడో, ఎంతగా మనల్ని కరుణిస్తాడో ఒక్కసారి ఊహించండి. అలాగే మూగ జంతువు అయిన పిల్లిని బంధించి చిత్రహింసలు పెట్టి చంపిన కారణంగా అల్లా సుబ్హానహు తాలా కోపగించుకున్నాడు, అగ్రహోదగురుడయ్యాడు, ప్రతిగా అలా చేసిన యొక్క ఆ మహిళామణిని శిక్షించాడు అంటే మన కింద పనిచేసే యొక్క పని మనుషులు కావచ్చు, కార్మికులు కావచ్చు, మనం పెళ్లి చేసుకున్న సతీమణి కావచ్చు, వీరి విషయంలో ఎవరెవరు ఎంతగా దౌర్జన్యపూరితంగా వ్యవహరిస్తున్నారో, శాడిస్టులా ఎవరెవరు వ్యవహరిస్తున్నారో వారిని అల్లాహ్ సుబ్హానహు తాలా ఎంత భయంకరంగా శిక్షించగలడు అన్న విషయాన్ని మనం ఈ సందర్భంగా గమనించాలి. కనుక చిత్రహింసలు పెట్టడం అనేది శారీరక హింస మాత్రమే కాదు, మోయలేని భారాన్ని వెయ్యడం కూడా చిత్రహింస కిందే వస్తుంది. అతని చెమట ఆరక ముందే అతని వెతనాన్ని చెల్లించమని చెప్పిన ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటను ఖాతరు చెయ్యకుండా వెతనాన్ని కూలీని ఎగ్గొట్టడం కూడా దీనికి కిందికి వస్తుంది. ఏదేమైనప్పటికీ అభిమాన సోదరులారా, ప్రియ ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మహితోక్తులు ఎంత గొప్పవి అంటే అది సామాన్య మనిషిని సైతం మహామనీషిగా అవి మలుస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆ దిశగా మనం సైతం ఈ ఉపదేశాలను జీవితంలో ఆచరిస్తూ ఆ గొప్ప స్థాయికి చేరుకునే ప్రయత్నం చెయ్యాలి, చేస్తారు అని ఆశిస్తూ సెలవు తీసుకుంటాము. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహ్.